एवरीवन वेलकम बैक टू माय चैनल। सो नेनु इवाल ईस्ट गोदावरी जिल्लालोनी बिकोलु अने ऊरिकि वेल्तुन्नानु। अक्कड जरिगे सुब्रह्मण्यम षष्ठी वेडुकलु मीतो कलिसि षेर चेसुकुंदामनि नेनैते ई वीडियो शूट चेसानु। सो इदैते एंट्रन्स अन्नमाट टेंपल लोकि वेल्टानिकि। ई टेंपल चाला प्राचीनमैनदि, कोन्नि दशाब्दालुगा उन्नदि ई टेंपल। सो ई ओक्क ऊरि वारे काकुंडा चाला प्लेसेस नुंचि वच्चि इदि दर्शिंचुकुंटारु। इदि वन डे फेस्टिवल कादु, इदि 5 डेस్ ఫెస్టివల్। సో ఈ 5 డేస్ ఎగ్జిబిషన్ చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి మనం కొనుక్కోవడానికి తినడానికి। నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను। సో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నాను। కరోనా కదా, ఇంకా జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నారు, బట్ చాలా మంది వచ్చారు। ఇంకా ఇది చాలా 1% అంట, ఇంత మంది తక్కువ పీపుల్ రావడం, లేకపోతే చాలా అసలు మనం వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు। సో చాలా మంది అయితే వస్తారు। నాకైతే ఇంకొక రెండో తిరుపతిలో చూసిన క్రౌడ్ అయితే చూసాను అనిపిస్తుంది నాకు। ఇక్కడ మీరు చూడొచ్చు లింగాలు అండ్ నందులు ఇలాంటివి ఇటువైపు 3 అటు సైడ్ కూడా ఉంటాయంట, చాలా ఉంటాయంట। సో టెంపుల్ అయితే చాలా బాగుంది, నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను। గర్భగుడిలోకి నన్నైతే వీడియో ఎలా చేయరు కదా, సో నేనైతే ట్రై చేశాను బట్ వీడియో అయితే అవ్వలేదు, అందుకనే మీకోసం ఇక్కడ నేను ఫోటో పెడుతున్నాను। సో మీరు గనక చుట్టుపక్కల ప్లేసెస్లో ఉంటే గనక ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ ఫెస్టివల్ 5 డేస్. 5 డేస్లో ఒక్కరోజున వచ్చి దర్శించుకోండి, చాలా మహిమ గల స్వామివారు అంట। సో తప్పకుండా వచ్చి దర్శించుకోండి। అండ్ దర్శనం అయితే నాకు బాగా జరిగింది, 10 మినిట్స్లోనే అయిపోయింది దర్శనం। అయిపోయాక నెక్స్ట్ ఏంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్, ప్రసాదం। సో పులిహోర తిన్నాను, చాలా బాగుంది। పులిహోర మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, నేనైతే ఇప్పటివరకు వినలేదు ఈ ఐటెం గురించి, మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తాను। అది సాగు జీడులు అంట, నేనైతే ఎప్పుడు వినలేదు తినలేదు కూడా। సో అవి సాగేవి ఉంటాయి, అంటే గట్టివి ఉంటాయి సాఫ్ట్ కూడా ఉంటాయంట, బెల్లం జీడులు। ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను కదా, ఇది తయారు చేసే ప్రాసెస్ అలా సాగుదీస్తారంట। అండ్ సిలిండ్రికల్ షేప్స్లో చిన్న చిన్నగా కట్ చేస్తారు, అవుట్పుట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను। అండ్ ఈ ఐటమ్ అయితే నేను ఇక్కడ టేస్ట్ చేశాను, బాగుంది। అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఖర్జూరం, అండ్ చూసారు కదా చిన్న చిన్న క్యూబ్స్, అవే జీడులు అంట। సో ఇంకా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బట్ మాకు కొంచెం రేర్గా ఉండే ఐటమ్స్ వరకు వీడియో తీశాను। అండ్ ఇవి తీగలు అంట, నేనైతే ఎక్కువ తినలేదు బట్ ఇది సెకండ్ టైం నేను చూడటం తింటాం। ఇవి ఫైబ్రస్ ఫుడ్, సో తీసుకుంటే మంచిది అందుకని చెప్పి నేను కొన్ని కొన్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్ వేజెస్, టెడ్డీ బేర్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి। మామూలుగా మనం ఎగ్జిబిషన్లో ఏమేమి చూస్తామో ఆ ఐటమ్స్ అన్నీ పెట్టారు। అండ్ ఇవి బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి, మట్టితో చేసినవి, దేవుడి విగ్రహాలు కానీ ఇంకా చాలా బాగున్నాయి। ఇవన్నీ మార్నింగ్, ఇంకా ఈవినింగ్ వచ్చేసింది, ఈవినింగ్ అసలు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది, నాకైతే మస్తు ఫన్ చూసారు కదా, చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది। సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆ బొమ్మలు కదలటంతో పాటు మీకు అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర అలా కళ్ళు కదులుతున్నాయి చూడండి। స్కూల్ ఎక్కడ చెప్తున్నట్ర Thank you।
వెళ్ళాడు. జబర్దస్త్ మరో నటుడు ప్రతాపరావు గారు. ఇప్పుడు రాజు గారు అలా లోపలికి వెళ్తే వచ్చింది జైంట్ విల్. నేనైతే ఫస్ట్ టైం జైంట్ విల్ ఎక్కుతున్నాను. ఇంతకుముందు వెళ్ళాను బట్ జైంట్ విల్ అయితే ఎప్పుడు ఎక్కలేదు. చాలా భయం వేసింది బట్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నాకు ధైర్యం చేసి ఇంకా ఫోర్స్ చేసి ఎక్కిచ్చేశారు. చివరికైతే ఎక్కేసాను జైంట్ విల్. అంటే ఫస్ట్ అయితే చాలా భయం వేసింది బట్ తర్వాత నచ్చి సెకండ్ డే కూడా మళ్ళీ వెళ్ళి జైంట్ విల్ ఎక్కాను. అంటే నాకు ఎందుకో నచ్చింది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పైన జైంట్ విల్ ఎక్కాక వ్యూ ఎలా ఉందో, మొత్తం ఊరు అంతా కనిపిస్తుంది. అండ్ 2 డేస్ ఎక్కాను నేను, ఒకరోజు కాదు. ఫస్ట్ డే మాత్రం చాలా భయం వేసింది, సెకండ్ డే మాత్రం అంత భయమే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూటింగ్. ఇది జస్ట్ ఫన్. గిఫ్ట్ అయితే గిఫ్ట్ వచ్చేది ఏం కాదు ఇది. సో ఆడాను. ఫస్ట్ డే అయితే ఒక బెలూన్ మాత్రమే పగలగొట్టాను బట్ సెకండ్ డే మాత్రం అన్ని బెలూన్స్ షూట్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలంబస్. ఇది కూడా ఎక్కాను, బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఇది పెద్ద కొలంబస్ కాదు, నేను ఇంతకుముందు చాలా పెద్ద కొలంబస్ ఎక్కాను బట్ ఈసారి అయితే చిన్న కొలంబస్ పెట్టారంట. ఇది కూడా ఎక్కేసాను. మొత్తం అక్కడ ఉన్నాయన్నీ ఎక్కేసాను నేను, అన్నీ ఆడేసాను. 2 డేస్, 5 డేస్ కదా ఫెస్టివల్. సో నేనైతే 2 డేస్ వెళ్ళి అన్నీ తిన్నాను, ఎక్కాను, ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడ చూసినా కానీ హాట్ హాట్ పానీపూరి అంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. సో నేను తిన్నాను. ఇక్కడైతే నాకైతే ఇన్ని ఐటమ్స్ పాన్లో వేస్తానని ఇప్పుడు తెలిసింది. ఇవి స్వీట్ పాన్లో ఐటమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్, చికెన్ రోల్ తిన్నాను. ఇది ఇంతకుముందు ఫుడ్ స్ట్రీట్స్లో తింటాం తప్పితే ఇలా ఎప్పుడు తినలేదు. సో చికెన్ రోల్ ఒక టేస్ట్ చేశాను. అండ్ కీపింగ్ దిస్ ఆల్ అపార్ట్, నేనైతే ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్ టీమ్ స్కిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాను. చాలా క్రౌడ్ ఉంది. సో అంతా చూడకపోయినా ఒక 1/2 అవర్ అలా ఉండేసి వచ్చేసాను. మీకైతే కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.